గుంటూరు జిల్లా మంగళగిరి శివాలయంలో ఉన్న కపిలవర్ణ గోవికి ఆలయ నిర్వాహకులు శ్రీమంతం నిర్వహించారు. గోవికి ఆలయ అధికారులు సాంప్రదాయబద్ధంగా ఆచార వ్యవహారాలతో కపిలవర్ణ గోవుకు శ్రీమంతం నిర్వహించడం, మహిళా భక్తులు ఎక్కువ మంది పాల్గొనడం, అలాగే గోవికి పట్టు వస్త్రాలను బహుకరించారు. గోవికి శ్రీమంతం చేయడం పూర్వజన్మ సుకృతంగా అక్కడ భక్తులు భావిస్తారు. మంగళగిరిలో రెండు విష్ణు ఆలయాల మధ్య ఉన్న ఈ శివాలయం అభివృద్ధిలో భాగంగా గోవికి శ్రీమంతం చేయడం శుభ సూచకంగా అందరూ భావిస్తున్నారు. గోవికి కోటి దేవతలు కొలువై ఉంటారని, అలాంటి ఆవుకి శ్రీమంతం చేయడం వల్ల జాతక దోషాలు ఉన్న వారికి సర్వదోషాలు పోతాయని, సౌభాగ్య పుత్ర పౌత్ర వంశాభివృద్ధి ఉంటుందని నిర్వాహకులు తెలియజేశారు. ఇది కుచ్చు జాగన్న ఇది కుచ్చు నేచిన అన్న ఇది కుచ్చు రోయడ